వర్షాకాలం ఇంకా చలికాలంలో మన బాడీ టెంపరేచర్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి తప్పకుండా తినాల్సిన నువ్వుల పొడి అండి ఇది. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా వేడివేడి అన్నంలో తొలిగా ఒక 4 ముద్దలు హాయిగా తినచ్చండి. కొంచెం పొడి వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తృప్తిగా తినచ్చండి. హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 1 కప్ తెల్ల నువ్వులు, మరీ పూర్తిగా పొట్టు తీసినవి కాదండి, వీటిని వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ వేగనివ్వాలండి. నువ్వులు ఎంత బాగా వేగితే పొడి మనకి అంత కమ్మగా రుచిగా వస్తుంది. వీటిలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ వేయకుండానే దోరగా వేపుకుందాం. ప్రతిరోజు మన ఆహారంలో కొంచెం నువ్వులు తీసుకుంటే ఎంతో ఆరోగ్యం కూడా అండి. ఇలా మనం కనీసం 10 నిమిషాలు వేపుకున్నాక నువ్వులు క్రిస్పీగా అనిపిస్తాయండి. సో అప్పుడు మనకి నువ్వులు వేగిపోయినట్లే. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కారంకి తగినట్లు ఎండుమిరపకాయలు, పిల్లల కోసం అయితే మిరపకాయలు తగ్గించేయండి. ఇందులోనే 10-12 వెల్లుల్లి రొబ్బలు వేసుకొని ఇంకొక 3 నిమిషాల పాటు వేపేసుకుందాం. వీటిని అస్సలు మాడనివ్వకుండా కలుపుతూ వేపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక వేగిపోయాయి అనిపించాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. కొంచెం కూడా గోరువెచ్చగా ఉండకూడదు. పూర్తిగా చల్లారిపోయిన వీటిని ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 4-5 టైమ్స్ పల్స్ చేయండి. గ్రైండ్ చేయొద్దండి, ఎందుకంటే ఇది ఆయిల్ కంటెంట్ ఉండే పదార్థం కాబట్టి పొడి మనకి స్టిక్కీగా అయిపోతుంది అన్నమాట. పల్స్ చేసుకుంటూ చూసుకోండి, మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ పల్స్ చేసుకుంటూ చూసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పొడి రెడీ అండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ ఇంకొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేస్తాను.